Hi friends, welcome to Jyoti IT Solutions. I am Jyoti. ఈ రోజు నేను మీకు సెడ్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ సింటాక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సెడ్ అనేది ఎవరైతే లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ గా ఉంటారో, లేకపోతే డెవాప్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారో, AWS మీద వర్క్ చేస్తూ ఉంటారో, ఎలాంటి ఆపరేషన్స్ మీద వర్క్ చేసే వాళ్ళకైనా చాలా ఇంపార్టెంట్. దీనినే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. సెడ్ అంటే స్ట్రీమ్ ఎడిటర్. ఇది ఏం చేస్తుందంటే, స్ట్రీమ్ ఎడిటర్ ఒక ఫైల్లో ఉండేటటువంటి ఒక స్ట్రింగ్ని మనకు అవుట్పుట్లో రీప్లేస్ చేసి డిస్ప్లే చేయడానికి సెడ్ అనే సింటాక్స్ని యూజ్ చేస్తారు. నాకు ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఫైల్ 1.txt ఓపెన్ చేసి చూస్తాను. ఫైల్ 1.txtలో కంటెంట్ ఉంది. ఈ కంటెంట్లో అవుట్పుట్ని సెడ్ కమాండ్ తోటి మనం ఎలా చేంజ్ చేసి చూడవచ్చు మనం చూద్దాము. సెట్ వితిన్ సింగిల్ కోట్స్ ఎస్, మనం ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ నేను ఎవ్రీ వన్కి బదులుగా ఆల్ అని చేంజ్ చేస్తాను. ఎవ్రీ వన్ స్లాష్ ఏఎల్ఎల్ ఆల్ స్లాష్ జి అంటే గ్లోబల్లీ, అంటే ఎంటైర్ ఫైల్లో. చేంజ్ చేయాలని అలాగే లాస్ట్ చివరిలో ఫైల్ నేమ్ ఇస్తాను. మీరు ఇక్కడ చూడవచ్చు చేంజ్ అయ్యింది ఎవ్రీ వన్ ఆల్లోగా. ఇలా మనం చేంజ్ చేయడానికి ఎస్ఈడి సింటాక్స్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఒరిజినల్ కంటెంట్ చూసినట్లయితే ఫైల్ 1.txt కంటెంట్లో చేంజ్ అవ్వదు. ఎవ్రీ వన్ అనేది అలాగే ఉంటుంది ఒరిజినల్ ఫైల్లో, అవుట్పుట్ ఫైల్లో మాత్రమే కంటెంట్ చేంజ్ అవుతుంది. అలాగే ఇంకొన్ని సింటాక్స్ చూద్దాము. సెడ్ కమాండ్తో సెడ్ స్పేస్ సింగిల్ కోట్స్ 2 అంటే మీరు ఏ లైన్లో చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఎస్ స్లాష్, ఇక్కడ నేను సెకండ్ లైన్లో ఏదైనా ఒక లెటర్ని ఎవ్రీథింగ్ అని ఇక్కడ ఉంది, ఈ ఎవ్రీథింగ్ని ఎవ్రీగా మార్చి చూపించాలనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ అనేది ఫస్ట్ సోర్స్ మనకు ఫస్ట్ ఇస్తాము. ఎవ్రీథింగ్ స్లాష్ ఎవ్రీ అని చేంజ్ చేసి గ్లోబల్లీ క్లోజ్ ద కొటేషన్ దెన్ ఫైల్ నేమ్. ఇక్కడ మీరు చూడవచ్చు ఎవ్రీ అని చేంజ్ అయింది సెకండ్ లైన్లో. ఇలా మనం సెట్ కమాండ్తో యూజ్ అవుట్పుట్ని చేంజ్ చేస్తాము. నెక్స్ట్ కమాండ్ సెట్ నేను ఇప్పుడు 4th నుంచి 8th లైన్ వరకు ఉండేటటువంటి అవుట్పుట్లో కొన్ని స్ట్రింగ్స్ని ఏదైనా ఒక స్ట్రింగ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సెట్ విత్ఇన్ కోట్స్ 4, 8 సేమ్ ఎస్ స్లాష్. ఇక్కడ మనకు 4th లైన్ నుంచి ఎక్కువగా దే 2 times థర్డ్ టైం 3 times ఉందనుకోండి THEY దేని దేర్గా చేంజ్ చేద్దాం. దేర్ చేంజ్ చేస్తాము.
ఇట్లా ఫోర్త్ లైన్ నుంచి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫోర్త్ లైన్ దిస్ ఇస్ మై ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఇక్కడ ఉండేటటువంటి ఎక్కడైనా ఇక్కడ నుంచి ఎయిత్ లైన్ వరకు ఉండే దే అనే స్ట్రింగ్ దేర్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఒక దగ్గర చేంజ్ అయింది. అలాగే మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయినా ఇచ్చుకొని అవుట్పుట్లో చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ కంటెంట్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు నేను ఇంకొక సింటాక్స్లో సెడ్ అని యూజ్ చేసి ఫోర్త్ లైన్ నుంచి డాలర్ అంటే ఎండ్ వరకు ఆల్ అనే లెటర్ ఆల్ అనే వర్డ్ ఎక్కడ ఉన్నదైతే ఎక్కడుందో అక్కడ ఎవ్రీ వన్గా చేంజ్ చేయాలని నేను ఇలా సింటాక్స్ని సెడ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్ ఫోర్ కామా డాలర్ స్పేస్ ఎస్ స్లాష్ ఆల్ స్లాష్ ఎవ్రీ వన్ స్లాష్ జీ క్లోజింగ్ సింగిల్ కొటేషన్ దెన్ ఫైల్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు చూద్దాము చేంజ్ చేస్తుంది. మీరు చూడొచ్చు నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టున్నాను పైన ఫైల్ ఆల్ అని ఉండే దగ్గర అంతా ఫోర్త్ లైన్ నుంచి ఎవ్రీ వన్గా చేంజ్ అయిపోయింటుంది. ఆల్ ఇక్కడ ఉందంటే థింగ్ ఆఫ్ ఆల్ అనేది ఇక్కడ థింగ్ ఆఫ్ ఎవ్రీ వన్గా చేంజ్ అయింది. అలాగే ఈ లాస్ట్లో ఆల్ ఉంది ఇక్కడ ఎవ్రీ వన్గా చేంజ్ అయింది. ఎక్కడైతే ఈ ఒరిజినల్ ఫైల్లో ఆల్ అనే లెటర్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో అంతా ఎవ్రీ వన్గా అవుట్పుట్లో చేంజ్ అయ్యి డిస్ప్లే చేస్తుంది. ఫైల్ వన్ txt ఒరిజినల్ ఫైల్ని ఓపెన్ చేసి పెడతాను. ఇప్పుడు నెక్స్ట్ సెడ్ కమాండ్ ఏంటంటే సెకండ్ లైన్లో ఏదైనా ఒక స్ట్రింగ్ని మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు అది ఎలా ఇస్తామంటే, ఇప్పుడు నేను సెకండ్ లైన్లో ఉండేటటువంటి థర్డ్ అక్కరెన్స్ ఏముందో దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సెకండ్ లైన్లో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ థర్డ్ లైన్ ఇస్తాను అంటే థర్డ్ లైన్లో 1 2 3 వెన్ అనేది వేరుగా చేంజ్ చేద్దాము. ఇక్కడ థర్డ్ లైన్లో అంటే 3 స్టార్టింగ్లో ఇస్తాను సింటాక్స్లో థర్డ్ లైన్లో వెన్ అని థర్డ్ అక్కరెన్స్ ఉంది దానిని మనం వేర్గా చేంజ్ చేయాలి గ్లోబల్గా. ఇక్కడ మనం గ్లోబల్గా ఇవ్వకుండా థర్డ్ అక్కరెన్స్ అని ఇస్తాము. చివరిలో ఫైల్ నేమ్ ఇస్తాము. ఇప్పుడు సెకండ్ థర్డ్ లైన్లో చేంజ్ అవ్వలేదు, నో ప్రాబ్లం. 1 2 3 ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను సెవెంత్ లైన్లో ఉండేటటువంటి క్యాట్ ఫైల్ నేమ్ ఇప్పుడు సెవెంత్ లైన్లో ఉండేటటువంటి ఫస్ట్ అకరెన్స్ మెనీని ఫ్యూగా మారుస్తాను. అది ఎలా ఇస్తామంటే లైన్ నెంబర్ ఫస్ట్ ఇస్తాము, తర్వాత ఎస్ అని ఏ స్ట్రింగ్ అయితే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ ఇచ్చి నెక్స్ట్ ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నామో దానిని ఇచ్చి లాస్ట్లో అది ఎన్నో అకరెన్స్ ఫస్ట్ అకరెన్స్ సెకండ్ అకరెన్స్ అంటారు ఈ అకరెన్స్ని ప్రొవైడ్ చేసే ఫైల్ నేమ్ ఇస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది మెనీ అనేది ఫ్యూగా మారడం. ఇప్పుడు మనం ఒరిజినల్ కంటెంట్ని ఎలా చేంజ్ చేయాలనుకుంటే ఇది క్యాట్ ఫైల్ 1.txt అనేది ఒరిజినల్ కంటెంట్. ఇందులో సెట్
ఇక్కడ ఏదైనా ఒక ఈ ఫైల్ ఒక ప్లేస్ లో ఎవ్రీథింగ్ అనేది ఉంది నేను ఎనీథింగ్ గా చేంజ్ చేయాలనుకుంటున్నాను దాని కోసం yes slash everything slash anything slash g file name ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఎవ్రీథింగ్ వెళ్ళిపోయి ఎనీథింగ్ చేంజ్ అయింది ఇది ఒరిజినల్ కంటెంట్ ఇక్కడ ఎవ్రీథింగ్ చూపిస్తుంది ఒరిజినల్ కంటెంట్ మనకు అవుట్పుట్లోను ఎనీథింగ్ అని చూపిస్తుంది ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ను ఓపెన్ చేసినట్లయితే క్యాట్ కమాండ్తో ఒరిజినల్ ఫైల్ కూడా ఎనీథింగ్ కానీ చేంజ్ అయ్యింది చేంజ్ అయితే ఎవ్రీథింగ్ చేంజ్ చేయడం కోసం సేమ్ కమాండ్లు హైఫన్ ఐ అంటే ఇన్పుట్ ఫైల్ కూడా మారాలి అనని మనం ప్రొవైడ్ చేస్తున్నట్లయితే సెడ్ హైఫన్ ఐ సేమ్ బిఫోర్ కమాండ్ యూజ్ చేశాను ఇక్కడ మనకు ఫైల్ వన్ డాట్ txt ఓపెన్ చేస్తే ఎనీథింగ్ గా చేంజ్ అయింది ఇక్కడ ఇలా మనం ఒరిజినల్ కంటెంట్ని చేంజ్ చేయాలంటే హైఫన్ ఐ ఫ్లాగ్ ఇవ్వాలి ఇది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి లేకపోతే అవుట్పుట్ ఫైల్లో ఇన్పుట్ ఫైల్ రెండు మారిపోతాయి ఎవ్రీ ఇంటర్వ్యూలో సెడ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకొకలాగా కూడా అవుట్పుట్ని చూడవచ్చు అది ఎలా అంటే సెడ్ థిన్ కోట్స్ ఎస్ స్లాష్ ఒకసారి ఒరిజినల్ ఫైల్ ఓపెన్ చేసుకుందాం ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీలో మనం ఇప్పుడు ఆల్ అనేది చాలా దగ్గరలో కనిపిస్తుంది ఈ ఫైల్లో ఈ ఆల్ అనే లెటర్స్ ఎవ్రీ అనే లెటర్స్గా ఒక శాంపిల్ ఫైల్ క్రియేట్ చేసి అందరూ అవుట్పుట్ కూడా చూడవచ్చు ఆ శాంపిల్ ఫైల్కి ఆ చేంజ్ అయిన అవుట్పుట్ ఒరిజినల్ కంటెంట్ అవుతుంది దానికోసం సెడ్ విత్ ఇన్ కోట్స్ ఎస్ స్లాష్ ఆల్ స్లాష్ ఎవరీ స్లాష్ గ్లోబల్లీ క్లోజ్ ద కోటేషన్ దెన్ ఫైల్ నేమ్ ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీ గ్రేటర్ దెన్ సింబల్ శాంపిల్ ఫైల్ ఇప్పుడు శాంపిల్ ఫైల్ క్రియేట్ అయ్యి ఇందులో ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీలో ఉండే కంటెంట్ శాంపిల్ ఫైల్కి రీడైరెక్ట్ అయ్యి అలాగే ఎక్కడైతే ఒరిజినల్ ఫైల్లో ఆల్ అనే వర్డ్ ఉన్నదో ఆ ఆల్ అనే వర్డ్ ఎవ్రీ అనే వర్డ్తో రీప్లేస్ చేస్తుంది ఇప్పుడు మనం ఎల్ఎస్ కమాండ్ ఇచ్చి చూసినట్లయితే శాంపిల్ ఫైల్ క్రియేట్ అయింది శాంపిల్ ఫైల్ కంటెంట్ ఫైల్ వన్ డాట్ ఎక్స్టీ ఫైల్ కంటెంట్ ఎలా ఉందో చూద్దాము ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీ క్యాట్ ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీ ఓపెన్ చేస్తాను అలాగే శాంపిల్ ఫైల్ యూజ్ చేస్తాను రెండు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూడవచ్చు ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీలో ఆల్ ఎక్కడైతే ఉందో ఇక్కడ థర్డ్ లైన్లో ఉంది నెక్స్ట్ 4, 5, 6, 7, 8 లైన్లో 2 టైమ్స్ ఆల్ ఉంది ఇంకా మీరు 10th లైన్లో ఆల్ ఉంది లాస్ట్ లైన్లో ఆల్ ఉంది ఈ ప్లేస్లన్నింటిలో శాంపిల్ ఫైల్లో అవుట్పుట్ ఫైల్ అవుట్పుట్లో చేంజ్ అయింటుంది కానీ ఈ శాంపిల్ ఫైల్ అనేది ఒరిజినల్ కంటెంట్ ఈ శాంపిల్ ఫైల్కి ఒరిజినల్ కంటెంట్గా దీన్ని మనం ట్రీట్ చేయొచ్చు అలాగే సెడ్
thin quotes, uppercase P, close the quotes, then file name file1.txt. This syntax is just the prati line two times print ayyalaga chestundi. Meer chudochu output lo prati line two times print ayindi. Ila ivvadaniki upper case p ni use chestaru. Kani original content matram maradu. Output lo matrame manam marchukuntam set command toti. Next set use చేసి already number of times మనం ఈ ఫైల్ చూసినాము ఇక్కడ number of times all అనే లెటర్ వర్డ్ వచ్చింది ఈ all అనే వర్డ్ తర్వాత మనకి ఏదైనా ఎక్స్ట్రా ప్యాటర్న్ కావాలన్నప్పుడు ఒక సింటాక్స్ తోటి మనం దాని తర్వాత లైన్ లో ఏదైనా ఒక స్ట్రింగ్ ని యాడ్ చేయాలనుకున్నప్పుడు said within quotes all sorry slash all slash add a ante add next space idena pattern ni manam provide chestamu all daggara everything ani raval anukunnappudu idi double quotes lo isthamu next to single quote ni close chesi file name isthamu ila ichina podu all ekkadaithe ee manam ichina command idi all ekkadaithe undo dani tarvata next line lo add cheyamani e ante after mana string ekkadaithe undo all అనేటటువంటిది దాని నెక్స్ట్ లైన్లో ఎవ్రీథింగ్ రావాలని ఈ లైన్లో ఆల్ అనేది ఉన్నట్లయితే ఒరిజినల్ కంటెంట్లో ఉన్నట్లయితే ఇక్కడ ఎవ్రీథింగ్ అని వస్తుంది కానీ ఈ లైన్లో ఆల్ అనేది ఉంది అందుకే నెక్స్ట్ లైన్లో ఎవ్రీథింగ్ అని వచ్చింది నెక్స్ట్ ఈ లైన్లో టూ టైమ్స్ ఆల్ అని వచ్చింది దాని నెక్స్ట్ లైన్లో ఎవ్రీథింగ్ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ప్రింట్ అయ్యింది అలాగే ఈ లైన్లో ఆల్ ఉన్నందువల్ల నెక్స్ట్ లైన్లో ఎవ్రీథింగ్ వచ్చింది లాస్ట్ లైన్లో కూడా ఆల్ అనేది ఉన్నందువల్ల ఎవ్రీథింగ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ అవుట్పుట్లో సేమ్ కమాండ్ ని ముందు లైన్ కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ a బదులు i ఇచ్చినట్లయితే మనకు a అంటే ఆఫ్టర్ i అంటే బిఫోర్ గా ఈ స్ట్రింగ్ యూస్ అవుతుంది ఆల్ అనే స్ట్రింగ్ ఎక్కడైతే వచ్చిందో దానికి పై లైన్ లో ఎవ్రీథింగ్ అనేది ప్రింట్ అయ్యింది చూడచ్చు ఇక్కడ ఉంది ఇక్కడ ముందు లైన్లో ఎవ్రీథింగ్ ప్రింట్ అయింది నా ఏదైనా ఒక లైన్ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు సెట్ కమాండ్ యూజ్ చేసి మనకి ఇక్కడ ఒరిజినల్ ఫైల్ చూద్దాము file1.txt ఇక్కడ మనకు ఫోర్త్ లైన్ డిలీట్ చేద్దాం అనుకుంటే ఎత్తిన్ సింగిల్ కోట్స్ 4d అని ఇచ్చి ఫైల్ నేమ్ ఇచ్చినట్లయితే ఫోర్త్ లైన్ డిలీట్ అవుతుంది మీరు చూడొచ్చు ఫోర్త్ లైన్ డిలీట్ అయింది దిస్ ఈజ్ బెటర్ దెన్ ఎవ్రీథింగ్ అనేది ఫోర్త్ లైన్ ఇక్కడ ఆ లైన్ డిలీట్ అయిపోయింది ఇలా మనం డిలీట్ చేయడానికి కూడా సెట్ ని యూజ్ చేస్తాం ఇప్పుడు నేను పర్సనల్ ఫైల్ ఓపెన్ చేసినాను ఇప్పుడు ఏదైనా కొన్ని లైన్స్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తామంటే విత్ ఇన్ సింగిల్ కోట్స్
లాస్ట్ లో ఒక 10th లైన్ నుంచి 10th లైన్ కామా డాలర్ అని ఇచ్చినట్లయితే ఎండ్ వరకు డి అని ఇచ్చినట్లయితే డిలీట్ అవమని ఫైల్ నేమ్ ఇస్తే ఈ ఫైల్ లో డిలీట్ చేయమని ఒక 10th లైన్ నుంచి స్పేస్ ఉండదు 10th లైన్ నుంచి ఎండ్ వరకు డిలీట్ అయిపోయింది ఇది అవుట్పుట్ ఫైల్ లో డిలీట్ అవుతుంది ఒరిజినల్ ఫైల్ అలాగే ఉంటుంది ఒరిజినల్ ఫైల్ మనం చూడొచ్చు మనం ఒరిజినల్ ఫైల్ లో కూడా డిలీట్ చేయాలనుకుంటే హైఫన్ ఐ ని యూస్ చేసినట్లయితే డాలర్ తీసేస్తాను ఐని యూజ్ చేసి 10th లైన్ డిలీట్ చేసుకోవచ్చు ఏ లైన్ కావాలో ఆ లైన్ డిలీట్ చేసుకోవచ్చు ఆ లైన్ నెంబర్ డి ఇచ్చినట్లయితే 5 6 7 8 అబౌట్ ద నైటింగేల్ ఇన్ ది వుడ్స్ అనే లైన్ డిలీట్ అవుతుందని చూద్దాం ఇది ఒరిజినల్ కంటెంట్ని మనం డిలీట్ చేయడానికి ఇక్కడ హైఫన్ ఐ అనే ఫ్లాగ్ని యూజ్ చేసాము ఇక్కడ మీరు చూడొచ్చు 10th లైన్లో మనం ఏదైతే చూసామో ఆ లైన్ డిలీట్ అయిపోయింది ఒరిజినల్ కంటెంట్ ఏదైనా ఒక పర్టిక్యులర్ లైన్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నప్పుడు హైఫన్ అనే ఒక ఎన్ అనే ఒక ఫ్లాగ్ ఇచ్చి అందులో నెంబర్ ఏ నెంబర్ అయినా మీరు ప్రొవైడ్ చేసి పి అని ఇచ్చినట్లయితే 5 1 ఆ లైన్ ప్రింట్ అవుతుంది ఇక్కడ 6th లైన్లో 6th లైన్ ఈ లైన్ ప్రింట్ అయిందో మీరు డిస్ప్లే అయింది చూసారు ఇలా మనం ఏదైనా పర్టికులర్ లైన్ని లేకపోతే మల్టిపుల్ లైన్స్ని 6th నుంచి నాకు 9th వరకు కావాలనుకున్నప్పుడు కామా ఇచ్చి నెంబర్ ప్రొవైడ్ చేసి 6th to 9th వరకు ప్రింట్ అవ్వాలనుకుంటే ఇలా మనం సెడ్ని యూజ్ చేసి హైఫన్ ఎన్ ఫ్లాగ్తో ప్రింట్ డిస్ప్లే చేసుకోవచ్చు అవుట్పుట్లో మాత్రమే ఇది హైఫన్ ఐ ఇచ్చినట్లయితే ఒరిజినల్ కంటెంట్ కూడా చేంజ్ అవుతుంది అలాగే నెంబర్ ఆఫ్ లైన్స్ని సేమ్ కమాండ్ యూజ్ చేసి ఇక్కడ డాలర్ ఇచ్చినట్లయితే ఎండ్ వరకు ప్రింట్ చేస్తుంది ఇక్కడ మనం చేంజ్ చేస్తాము 11th లైన్ నుంచి లాస్ట్ వరకు ప్రింట్ అవ్వమని 11th టు లాస్ట్ లైన్స్ ప్రింట్ అయినాయి అలాగే మనకు ఒక ఫైల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని లైన్స్ కావాలి అన్నప్పుడు లేకపోతే వేరే ఏదైనా కమాండ్స్ని కూడా డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు మనం ఎలా ఇస్తామంటే సెట్ హైఫన్ ఎన్ అనే ఫ్లాగ్ని యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్ సెకండ్ అప్పర్ కేస్ పి ఇవ్వండి తర్వాత ఫైల్ నేమ్ ఇవ్వండి ఫైల్ టీఎక్స్టీ నెక్స్ట్ కొటేషన్ పెట్టుకోండి అగైన్ సేమ్ కమాండ్ని యూజ్ చేయొచ్చు మనం వేరే ఫైల్ నేమ్స్ అయినా ఇవ్వచ్చు ఇక్కడ సెమికోలన్ ఎల్ఎస్ కమాండ్ అయినా ఇచ్చుకోవచ్చు ఎవ్రీ టైం సెమికోలన్ ఇవ్వాలి అలాగే హైఫన్ ఎన్ ఫ్లాగ్ని యూజ్ చేస్తే లైన్స్ డిఫరెంట్ ఫైల్స్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ లైన్ ప్రింట్ అయింది 5th లైన్ అక్కడ ఎంటీ లైన్ ఉంది అందుకని ఇక్కడ ఎంటీ లైన్ ప్రింట్ అయింది ఎల్ఎస్ కమాండ్ చూపిస్తుంది ఇదే మనం ఎల్ఎస్ మైనస్ ఎల్ అనే కమాండ్ ఇస్తే
ఇలా ఎల్ఎస్ మైనస్ ఎల్ లాంగ్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కూడా చూపిస్తుంది. ఇందులో ఎయిత్ లైన్ చేంజ్ చేయాలి అనుకుంటే ఫైల్ టూలో ఏదైనా ఉంటే ఫైల్ టూలో కంటెంట్ ఉన్నట్లయితే ఫైల్ టూలో కంటెంట్ లేదు. ఏమైతే కంటెంట్ ఉన్నాయో అవి డిస్ప్లే చేసి ఇలా చూపిస్తుంది. సెడ్ గురించి మనం నెంబర్ ఆఫ్ కమాండ్స్ అది ఒక స్క్రిప్ట్లాగా యూజ్ చేస్తాడు సెడ్ ఏడబ్ల్యూకే అంటే ఆక్ కమాండ్స్ని. కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది ఇంటర్వ్యూస్లో, అలాగే వర్క్ కూడా కంపల్సరీగా సెడ్ మీద యూజ్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు కూడా సెడ్ని యూజ్ చేసి చేంజెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెడ్ చాలా ఇంపార్టెంట్ కమాండ్ నేర్చుకుంటాను. థ్యాంక్స్.